organized by Lions Club International, District 316D. I Vishwa Vishwani, School of Business, Hyderabad. I Sri Brahmara Township Private Limited. 21st Century IAS. Next introduce cheyaboye speaker is a very close friend of mine. Chala chala aapta mitrudu. And atan introduce cheyadam naku chala garvakaranam endukante rashtrani and also desanni నెక్స్ట్ లెవెల్ ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి. ఎంసీఏ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒకరి కింద జాబ్ చేయను, కొన్ని వందల మందికి జాబ్స్ ఇస్తాను అనే ఒక సంకల్పంతో మన విజయవాడలోనే ఇండియన్ సర్వర్స్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఇప్పటికి 20 మందిని ఎంప్లాయ్ చేసి ఆ 20 మంది ద్వారా కొన్ని వందల మందిని స్వయంగా డబ్బులు సంపాదించుకునే ఒక స్థాయిని సృష్టించిన మా మిత్రుడు అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ సాయి సతీష్. విత్ ఆల్ యువర్ రౌండ్ ఆఫ్ అప్లాజ్, మే ఐ ఇన్వైట్ సాయి సతీష్ ఫ్రమ్ విజయవాడ టు విజయవాడ ఇంపాక్ట్. Yes, 1 2 1 2 3. నిన్న వాళ్ళ నాన్న కలిశారు, మీరు ఈరోజు అబ్బాయిని కలుస్తున్నారు. యా, వాట్ ఎవర్ పార్ట్ డిజిటల్ సోల్జర్స్ అని చెప్పి లాస్ట్ టైం ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒకటి స్టార్ట్ చేసాము. దీనికి ఒక నెక్స్ట్ వర్షన్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ విజయవాడ ఇట్ సెల్ఫ్. లెట్ మీ టెల్ యూ వాట్ వాస్ డిజిటల్ సోల్జర్స్. లాస్ట్ టైం ఏం చేసామంటే కొన్ని యానిమేటెడ్ వీడియో లెక్చర్స్ కలెక్ట్ చేసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్లో షేర్ చేసాం. కొన్ని వేల మంది విద్యార్థులకి, కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ హెల్ప్ తోటి. ఐ డూ రెగ్యులర్లీ అడ్రస్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇప్పటికి 300+ ఇంజనీరింగ్ కాలేజెస్లో సైబర్ సెక్యూరిటీ మీద ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను నేను. ఐ డూ చార్జ్ అరౌండ్ 50,000 మినిమం పర్ కాలేజ్. ఇక్కడ దాదాపుగా మన భారతదేశంలోనే 300 ఇంజనీరింగ్ కాలేజెస్లో లెక్చర్స్ ఇచ్చాను. అక్కడున్న స్టూడెంట్స్ హెల్ప్ తోటి వాళ్ళ పల్లెటూళ్ళల్లో ఈ వీడియో లెక్చర్స్, యానిమేటెడ్ వీడియో లెక్చర్స్ స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పటికీ కొన్ని వేల మంది ఉపయోగించుకున్నారు. నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తున్నామంటే, మీలో ఇప్పుడు జాబ్ సీకర్స్ ఎంతమంది ఉన్నారు? బీటెక్ అయిపోయి జాబ్ వెతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్ సో దట్ ఐ కెన్ సీ యువర్ ఫేసెస్. ఓకే, జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు. ఓకే, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? మెనీ స్టూడెంట్స్ ఉన్నారు, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఆల్రెడీ స్టూడెంట్స్ అయితే ఈసీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది ఉన్నారు? ఈసీ సిఎస్సి, వెరీ గుడ్. డిగ్రీ, వెరీ గుడ్. చాలామంది ఉన్నారు. ఈ నెక్స్ట్ లెవెల్కి నాకు మీ హెల్ప్ కావాలి. ఈ నెక్స్ట్ లెవెల్ మా టార్గెట్ ఏంటంటే నాట్ జస్ట్ షోయింగ్ సమ్ వీడియోస్ టు దెమ్, స్టూడెంట్స్కి వాళ్ళకి రియల్ టైమ్ రోబోటిక్స్ మీద వెరీ లో కాస్ట్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఐఎమ్ స్పెండింగ్ సమ్ మై పాకెట్ మనీ. నేను ఏదైతే బయట సంపాదిస్తున్నానో ఆ మనీ స్పెండ్ చేస్తూ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి ఫ్రీగా ఈ రోబోటిక్స్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆర్డునో బోర్డ్ ఏంటి, రాస్బెర్రీ పై ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని ఎలా ప్రోగ్రామింగ్ చేస్తారు, అసలు ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు, అలాగే సర్క్యూట్స్ ఎలా ఉంటాయి, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా కొంతమందిని హైర్ చేసుకొని ఈ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా వెరీ లో కాస్ట్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీటికి స్కూల్కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. నేను మీకు ఇక్కడ ఆపర్చునిటీ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే ఈ ఆర్డునో బోర్డ్ ఆర్ రాస్బెర్రీ పై ఎవరైతే ఆపరేట్ చేయగలుగుతారో, వాటిలో కోడింగ్ చేయగలుగుతారో, వాటిని ఎలాగ వర్క్ చేయాలో, ఒక స్మాల్ వాకింగ్ రోబోటో లేకపోతే లైన్ ఫాలోవర్ రోబోటో ఎవరైతే చేయగలుగుతారో, ఐ వుడ్ లైక్ టు గివ్ దమ్ సమ్ ఆపర్చునిటీ. విల్ గివ్ దమ్ సమ్ బేసిక్ స్టైఫండ్ ఆల్సో ఫర్ దెమ్. స్టైఫండ్ ఇచ్చి మేము వాళ్ళని హైర్ చేసుకుందాం అనుకుంటున్నాం మా కంపెనీకి. ఎంతమందికి వచ్చి ఇక్కడ రోబోటిక్స్ రాస్బెర్రీ పై? 1 2. ఓకే, ఒకవేళ మీకు రాకపోతే ఒక 3 డేస్ పాటు మేమే ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి అంటే మళ్ళీ మీకు మేము ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే మీరు అట్లీస్ట్ ఒక 3 or 4 మంత్స్ అని మాకు వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసినందుకు విల్ పే దట్ అమౌంట్ ఫర్ దట్. ఓకే, సో బట్ మీరు వెళ్ళాల్సిన వర్క్ ఏంటంటే స్కూల్స్ పిల్లలకు వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే, దట్స్ ద టార్గెట్. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే, యాక్చువల్లీ ఐ డోంట్ షేర్ మై మొబైల్ నెంబర్స్ పబ్లిక్లీ, వెరీ రేర్ ప్లేసెస్లో షేర్ చేస్తుంటాను. సో వాళ్ళకి నా మొబైల్ నెంబర్ షేర్ చేస్తాను ఈరోజు. వాట్సాప్ ద్వారా నాకు కమ్యూనికేట్ అవ్వండి. వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ అయితే దోస్ హూఆర్ ఇంట్రెస్టెడ్ ఐ హైర్ దెమ్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఎక్కడైనా పర్లేదు. సో నెక్స్ట్, ఆన్లైన్లో ఎలా ఎర్న్ చేయొచ్చు అనే ఒక టాపిక్.
డిస్కస్ చేయాలి మీతోటి. ఇంకొక 5 మినిట్స్ మాత్రమే నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను ఈ పర్టికులర్ టాపిక్స్. లాస్ట్ టైం ఒక 5 ఇయర్స్ నుంచి డిజిటల్ మార్కెటింగ్లో, స్పెషల్లీ బ్లాగింగ్లో కొన్ని వేల రూపాయల నుంచి లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు మన ఇంపాక్ట్ స్టూడెంట్స్ సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కాసేపట్లో మన జనార్దన్ గారు మాట్లాడతారు. జనార్దన్ గారు లాస్ట్ ఇయర్ ఇన్కమ్ 1 crore అక్కడ ఉన్నారు. హాయ్, హిజ్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ బ్లాగింగ్ ద్వారా, ఒకసారి నించోరా, ఓకే, కాసేపట్లో మీతో మాట్లాడతారు. లాస్ట్ ఇయర్ 22 ఎకరాల ఎన్ని ఎకరాలు కొనుక్కున్నారు చెప్పద్దా? సరే, సో 1 crore పెట్టి ప్రకాశం జిల్లాలో ఒక ఊర్లో కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి, ఒక క్రోర్ ఇన్వెస్ట్ చేసి కొన్ని 22 ఏకర్స్ అంతా కొనుక్కున్నారనమాట. చెప్పేశా, ఓకే. సో బ్లాగింగ్ ప్రస్తుతం కొంచెం తగ్గింది, ప్రస్తుతం బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్. ప్రతి ఒక్కడు ఎవరు వస్తున్నా బ్లాగింగే వస్తున్నారు. సో ఇప్పుడు ఆ బ్లాగింగ్ తగ్గింది. యూట్యూబ్ కూడా లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ముందు స్టార్ట్ చేసే టైంలో, మీరు మన యూట్యూబ్లో ప్రస్తుతం తెలుగు పాపులర్ అని చెప్పి ఒకటి ఒక యూట్యూబ్ ఛానల్, ఎంతమంది చూస్తారు తెలుగు పాపులర్ వీడియోస్? ఓకే, శాంపుల్ వీడియో ఒకటి చెప్తా వినండి. ప్రభాస్ వాళ్ళ తాతయ్య, ప్రభాస్కి యాక్సిడెంట్ అవ్వబోతుంటే ఒక ఆవిడ కాపాడానని చెప్పారు, గుర్తుందా మీకు? సరే, రానా వాళ్ళ తాతయ్య వీళ్ళిద్దరిని ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోమంటే, రానా ఇప్పుడే పాపం ఏమీ చూడలేదు వాళ్ళ తాతయ్యని సెలెక్ట్ చేసుకుంటాను ఒక వీడియో వచ్చింది, గుర్తుందా మీకు? ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక వైరల్ వీడియో, గుర్తుందా? వెరీ గుడ్, తెలుగు పాపులర్ ఛానల్లో నుంచి వచ్చిన వీడియో అది. ఒక 20 డేస్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ మీద ఇంటర్వ్యూ చేసి ఒక బాగా వైరల్ అయింది ఆ వీడియో. ఎంతమంది చూశారు? తెలుగు పాపులర్ వీడియోనే. తెలుగు పాపులర్ చూడండి, ఎవ్రీ మంత్ ద ఎర్నింగ్ 3 lakh rupees, 3 lakh rupees యూట్యూబర్స్ అంటారు వీళ్ళని. యూట్యూబ్ ద్వారా కూడా మీరు ప్రాపర్గా వీడియోస్ పెడుతూ లాస్ట్ 5 ఇయర్స్గా బాగా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు అది తగ్గింది. ఇప్పుడు ఆ ఇన్కమ్ యాడ్సెన్స్ ఆర్ యాడ్ మోబ్, వీటి నుంచి ఇన్కమ్స్ బాగా తగ్గిపోయాయి. సో మీకు నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి అంటే, నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగా సంపాదించుకోవాలంటే, మీరు కొంతవరకు యాప్స్ మీద పడాలి. అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, ఇప్పటికే కొన్ని మిలియన్స్ ఆఫ్ అప్లికేషన్స్ ప్లేస్టోర్లో రెడీగా ఉన్నాయి. బట్ స్టిల్ హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు స్కిల్ లేకుండా, మొన్న ఒకతను కాల్ చేశాడు, అనంతపూర్ నుంచి ఒకతను కాల్ చేశాడు, మనోడికి ఏ స్కిల్ లేదు. మీరు అప్పుడెప్పుడో వీడియో చెప్పారు కదండి సార్ నాకు డబ్బులు కావాలి అంటాడు. మనోడికి PHP ఫుల్ ఫామ్ తెలియదు, కానీ నేను PHP చేశాను సార్ అంటాడు. ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని PHP చేశాడు, PHP ఫుల్ ఫామ్ తెలియదు, PHPలో బేసిక్ సర్వర్ వేరియబుల్స్ గురించి తెలియదు, కానీ నాకు డబ్బులు కావాలంటాడు. సరే HTML వచ్చా అని అడిగా, HTML వచ్చి సార్, దానిలో కూడా వర్క్ చేశాను, 6 నెలలు వర్క్ చేశాను అన్నాడు. ఒక బేసిక్ కమాండ్స్ అడిగాను, బేసిక్ ట్యాగ్స్ అడిగా, తెలియదు, బెబ్బే. SEOలో ఒక 6 నెలలు చేశాను సార్ అన్నాడు. SEOలో బేసిక్ క్వశ్చన్స్ అడిగా, బెబ్బే అంటే ఏమీ మాట్లాడలేదు, అప్పుడెప్పుడో చేశాను సార్, ఇప్పుడు లేదు, ఇప్పుడు గుర్తుకు లేదు అంటాడు. స్కిల్ లేకుండా డబ్బులు రావు, స్కిల్ లేకుండా కన్ఫామ్గా డబ్బులు రావు. ఆ స్కిల్స్ ఫోటోషాప్ స్కిల్ అయినా పెట్టుకోండి. ఫీవర్, FIVER అని చెప్పి ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేస్తే, FIVERR అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ ఒకటి దొరుకుతుంది. వెబ్సైట్ పేరేంటండి? ఫీవర్, FIVERR అని చెప్పి సెర్చ్ చేయండి. యుల్ గెట్ ఎ స్పెసిఫిక్ వెబ్సైట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్. మీకు బేసిక్ ఫోటోషాప్ వచ్చినా లోగోస్ డిజైన్ చేసుకొనైనా ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో యూ కెన్ స్టార్ట్ సెల్లింగ్ యువర్ డిజైన్స్ అండ్ యూ కెన్ గెట్ హైడ్ యుల్ గెట్ హైడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ కాల్ ఫీవర్, FIVERR. డిజిటల్ మార్కెటింగ్ అంటే మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవసరం లేదు. మీరు ట్రిపుల్ బ్యాక్గ్రౌండో లేదా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ టు కంప్యూటర్స్ అయితే, మీకు ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే హ్యూజ్ స్కోప్ ఉన్నది డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే ఫ్యూచర్లో కాదు ఇప్పుడు కూడా జనాలు ఇంటికి వెళ్ళి మార్కెటింగ్ చేయట్లేదు. ఇప్పుడున్న వెదర్ తెలుసుగా మీకు, మొన్న వానలు, ఒక 5 రోజుల క్రితం విపరీతంగా వానలు విజయవాడ అంతా కూడా. ఇంటికి వెళ్ళి మార్కెటింగ్ చేస్తారా? ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చొని మొబైల్ యూట్యూబ్ చూస్తూ కూర్చున్నారు. ఒక 5-6 నెలలు ఆగండి, విపరీతమైన సమ్మర్ వచ్చేస్తుంది. మన బెజవాడ బ్రాండ్ కదా, ఈరోజు విపరీతంగా మనకి ఇక్కడ హ్యూమిడిటీ పెరిగింది. సమ్మర్ వస్తే ఏమవుతుంది? అందరు ఇంట్లో కూర్చొని టీవీలు కతుక్కుపోతారు, టీవీలు సరిగ్గా వర్క్ చేయకపోతే మొబైల్, యూట్యూబ్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఈ మొబైల్ ఉంటుంది.
సో ఈ మొబైల్లో అడ్వర్టైజ్ చేయటం, అలాగే వెబ్సైట్స్లో అడ్వర్టైజ్ చేయటం, ఫేస్బుక్లో అడ్వర్టైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సబ్ పార్ట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, సబ్ పార్ట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళందరూ నెట్వర్కింగ్ సైడ్ వెళ్ళొచ్చు, డేటాబేసెస్ సైడ్ వెళ్ళొచ్చు, టెస్టింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కేవలం ప్రోగ్రామింగ్ మాత్రమే కాదు కంప్యూటర్స్ అంటే. దాంట్లో ఇంకా ఈజీ టాస్క్ డిజిటల్ మార్కెటింగ్, కొంత లక్ కూడా ఉండాలి. కేవలం హార్డ్ వర్కే కాదు, కొంత లక్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఉండాలి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కూడా మీరు చూస్ చేసుకోండి. మీరు బాగా అనాలిటిక్గా వర్క్ చేస్తే, అనాలిసిస్ బాగా చేయగలిగితే యూ కెన్ చూస్ ఆర్ లాంగ్వేజ్ చూస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద థింక్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ వరల్డ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే, లేదా డీప్ లెర్నింగ్కి వెళ్ళండి. మరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత దూరం లేకపోయినా డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ చేయండి. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, లాస్ట్ టైం ఇంపాక్ట్లో చెప్పాం, మన దేశంలో దాదాపు 130 కోట్ల మంది ఉన్నారు. మన కళ్ళు ఒక 15 సంవత్సరాలు దాటితే, డయాబెటీస్ వచ్చాక 15 సంవత్సరాలు దాటితే కంటిన్యూస్గా ఉంటే, దెర్ ఇస్ అ థింగ్ కాల్డ్ రెటినోపతి అని చెప్పి ఒక డిసీజ్ వస్తుందన్నమాట కళ్ళకి. డిసీజ్ పేరేంటండి? రెటినోపతి. ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ డిసీజ్. అది స్కాన్ చేస్తే కానీ, ఆ కన్నుని స్కాన్ చేస్తే కానీ, ఒక ప్రాపర్ స్కానర్ తోటి స్కాన్ చేస్తే కానీ అది బయటపడదు, రెటినోపతి. స్లోగా ఆ డయాబెటీస్ వల్ల స్లోగా మొత్తం కన్నంతా కృశించుకుపోతుంది అనమాట. ఆ బ్లాక్ పర్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. సో ఈ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ అంటే ఏపీ గవర్నమెంట్ కొంతమందిని ఆప్టోమాలజిస్ట్ని హైర్ చేసుకొని పంపించడం మొదలుపెట్టింది. ఇదే ఈ రెటినోపతి అనే ఒక వైర, ఒక పర్టికులర్ డిసీజ్ని మన మొబైల్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే, మన కంటికి ఒక ఫోటో తీసి ఆ రెటినోపతి ఉందో లేదో ఐడెంటిఫై చేయగలిగితే, ఇట్ విల్ బి ఫెంటాస్టిక్, రైట్? ఇది గూగుల్ వాళ్ళు 2017లో స్టార్ట్ చేశారు, ఇంకా అవుట్పుట్ రాలేదు 2017లో. ఇంకా 2018లో ఉన్నాం మనం. 2017 జూన్లోనే ఈ రెటినోపతిని ఐడెంటిఫై చేయడానికి కొన్ని అప్లికేషన్స్ డిజైన్ చేశారు. ఇట్స్ స్టిల్ అట్ టు కమ్. యూత్ మీరేం టార్గెట్ చేయొచ్చు అంటే, ఇలాంటి మెడికల్ అప్లికేషన్స్ ఫ్యూచర్లో ఆర్ గోయింగ్ టు రాక్. మన మొబైలే మన డాక్టర్, మొబైలే మన డాక్టర్, ఈ మొబైలే మన ఇంజనీర్. ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి ఆ డోర్ ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే ఒక అప్లికేషన్ చెప్పగలగాలి. కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి బట్ యాక్యురేట్గా లేవవి. సో మీరు ఏం చేయొచ్చు అంటే, అప్లికేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్చుకొని, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇట్ మే టేక్ అరౌండ్ 2 మంత్స్ ఫర్ ఎ నార్మల్ ప్రోగ్రామర్. ఒక 2 మంత్స్ పడుతుంది. ఇందాక ఒక పర్సన్ వచ్చారు, హార్డ్ డిస్క్ తెచ్చుకున్నాను సార్, వీడియోస్ ఇవ్వరా అని అడిగారు. మీకు మా కంపెనీ ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు, మా పర్సన్ ఫోన్ నెంబర్. కావాలంటే మీకు ఆండ్రాయిడ్కి సంబంధించిన నేర్చుకోవాలనుకుంటే టొరెంట్స్లోకి వెళ్ళి నేర్చుకోవచ్చు, లేదంటే మన విజయవాడకి ఒక టెలిగ్రామ్ గ్రూప్ కాసేపట్లో షేర్ చేస్తారు సార్. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ లింక్స్ అన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ నేర్చుకోవాలన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలన్నా, లేకపోతే మీరు ఎనీ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, ఎస్సీఓ నేర్చుకోవాలన్నా, ఈ వీడియోస్ అన్నీ కూడా ఈ వచ్చే రెండు రోజుల్లో మా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాం. ఎంతమందికి కావాలి టెక్నికల్ వీడియోస్? రైజ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్, 80+%. ఏం చేయాలి? టెలిగ్రామ్ గ్రూప్లో ఎంతమంది జాయిన్ అయ్యారు? ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు 30%. మిగతా వాళ్ళు కూడా టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని కాసేపట్లో సార్ చెప్తారు ఎలా జాయిన్ అవ్వాలో. ప్లీజ్ జాయిన్ ఇన్ దట్ గ్రూప్. స్కిల్ లేకుండా మాత్రం డబ్బులు రావు. బ్రెండ్లోకి వెళ్తుందా? మీకు సబ్జెక్ట్ మేము ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీగా నేర్చుకోండి, మీ ఫ్యామిలీని మీరు పోషించుకోండి, అండ్ సర్వ్ టు ద సొసైటీ. ఏమైనా నేర్చుకోవాలండి? ప్రస్తుతం అయితే 6 లాంగ్వేజ్ నేర్చుకుంటే మీరు అనలిటికల్గా వర్కౌట్ చేయగలుగుతారు. అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్ చూడొచ్చు. ఈసీఈ స్టూడెంట్స్, మీకు మ్యాట్ ల్యాబ్ కూడా బాగా మ్యాట్ ల్యాబ్లో ఆల్రెడీ ఉంది. రెటినోపతి ఐడెంటిఫికేషన్ ఉంటే ఆల్రెడీ ఉంది. నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఐ డిసీజెస్, టేక్ ఎనీ డిసీజెస్. లాస్ట్ టైం ఒక యోగానంద ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పి కడపలో ఒక ప్రొఫెసర్ని మీట్ అయ్యాను. సిఎస్సీ హెచ్ఓడి సార్ అనుకుంటాను, సురేష్ గారు అనుకుంటాను పేరు. సో ఆ సార్ ఏం చెప్పారంటే, బ్రెస్ట్ క్యాన్సర్ని కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తున్నారు ఆయన. ఆర్ గెటింగ్ మై పాయింట్? చాలామందికి సిగ్గుతోటి డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడానికి కూడా పాపం లేడీస్ చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఒక అప్లికేషన్ డిజైన్ చేసి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఒక అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నారనమాట ఆయన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. మీరు ఐడెంటిఫై చేయండి, నాట్ జస్ట్ రిలేటెడ్ టు మెడికల్, ఇంజనీర్ రిలేటెడ్ ఐడెంటిఫై చేయండి, అండ్ స్టూడెంట్స్ రిలేటెడ్ ఎలాంటి అప్లికేషన్స్ కావాలో ఐడెంటిఫై చేయండి. పొద్దు నుంచి సాయంత్రం దాకా యూట్యూబ్లో చెత్త వీడియోస్ మీద డిపెండ్ అవ్వడం కన్నా
యూస్ఫుల్ వీడియోస్ని వాచ్ చేస్తూ లాస్ట్ టైం సుధీర్ మాట్లాడారు, మీరు టైం స్పెండ్ చేస్తున్నారా ఇన్వెస్ట్ చేస్తున్నారా అని అడిగారు. మీకు నిన్న మాట్లాడారు కదా సుధీర్, మీకు ఈ టాపిక్ చెప్పాడా? మీకు టైం స్పెండ్ చేస్తున్నారా ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్, నాట్ స్పెండ్ ఆన్ సంథింగ్. స్పెండ్ చేస్తే మీకు రిటర్న్స్ రావు, ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి. అరగడానికి మీ పాయింట్, యూట్యూబ్లోనే ఉండండి కానీ యూట్యూబ్లో ఏ వీడియోస్ చూస్తున్నారో చూడండి, ఫేస్బుక్లో ఉండండి కానీ ఫేస్బుక్లో ఏ వీడియోస్ చూస్తున్నారో చూడండి. మన ఇంపాక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, ప్లెంటీ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ మీరు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాలేజెస్ ఒక వెబ్సైట్స్ ఉంటాయి, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, అఫిలియేటెడ్ కాలేజెస్ లిస్ట్ అంతా ఉంటాయి. వాటికి ఏదైనా మీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, స్కూల్స్ లిస్ట్ ప్రొవైడ్ చేయొచ్చు, స్కూల్స్కి వెబ్సైట్ డిజైన్స్ చేయొచ్చు. ప్రకాశం జిల్లాలో 3,500 స్కూల్స్ ఉన్నాయి, 3,500 రిజిస్టర్డ్ స్కూల్స్ ఉన్నాయి. ఎన్ని స్కూళ్ళకి వెబ్సైట్లు ఉన్నాయి? లెస్ దాన్ 500 స్కూల్స్కి వెబ్సైట్స్ ఉన్నాయి. మిగతా 300 లేకపోతే 2,500 స్కూల్స్కి వెబ్సైట్స్ లేవు. వెబ్సైట్ మీరు ప్రాపర్గా నేర్చుకుంటే వర్డ్ ప్రెస్లో 1 డేలో సరిపోతుంది, ఎగ్జాక్ట్లీ 1 డే. ఒక మంచి టెంప్లెట్ కొట్టుకుంటే తీసుకుంటే ఆ ఫ్రీ టెంప్లెట్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని లక్షల్లో ఉన్నాయి ఫ్రీ టెంప్లెట్స్. యూ కెన్ డిజైన్ ఫ్యాంటాస్టిక్ వెబ్సైట్స్. సో ఇది మేము స్కూల్స్కి చేయబోతున్నాం నెక్స్ట్, రోబోటిక్స్ ఫర్ స్కూల్స్. ఎవరన్నా ఉంటే మా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటే ఐ షేర్ మై మొబైల్ నెంబర్. మై మొబైల్ నెంబర్ ఈజ్ 9619822200. డమ్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయను, డమ్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయను. అలాంటి క్వశ్చన్స్కి జై గూగుల్. ఓకే, ఏదైనా కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఐఎమ్ హ్యాపీ టు అసిస్ట్ యూ. కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఐఎమ్ హ్యాపీ టు అసిస్ట్ యూ. వాట్ ఆర్ ద టైమ్ ఇట్ ఈస్ ఐల్ రెస్పాండ్. ఒకవేళ నేను ఏదైనా ఒక సెషన్లో ఉంటే ఆఫ్టర్ దట్ ఐల్ రెస్పాండ్, బట్ డమ్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయను. ఓకే, ఈ పర్టికులర్ ఎవరైతే రోబోటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో, మేము స్కూల్స్కి సర్వ్ చేస్తాం, రోబోటిక్స్ మేము పిల్లలకు నేర్పిస్తాం, మేము నేర్చుకొని పిల్లలకు నేర్పిస్తాం అని ఎవరైతే ఉంటారో దే కెన్ జాయిన్ విత్ అవర్ టీమ్. అండ్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చేయబోతున్నాం ఇది. ఆల్రెడీ కొన్ని స్కూల్స్లో స్టార్ట్ చేసాం. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ విత్ అస్. అండ్ కొంతమంది ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ టేక్ 3 క్వశ్చన్స్ అండ్ ఐ విల్ వైండ్ అప్ మై సెషన్. ఓకే, ఒక 3 క్వశ్చన్స్ యూ కెన్ రైజ్. ఓకే, ఐ విల్ బి దేర్. గంపా సార్ క్లాస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మాస్టర్ ట్రైనర్. లెట్స్ మేక్ ఇట్ ఫాస్ట్. పాలిటెక్నిక్ దేనిలో చేస్తారు మీరు? మీరు దాంతో ఆపకండి, గో ఫర్ హైయర్ స్టడీస్. జస్ట్ పాలిటెక్నిక్ దగ్గర ఆపద్దు. మీకు లెర్న్ ఉంటుంది చూసారా, లెర్న్, ఆ తర్వాత ఎల్ రిమూవ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఎర్న్ గురించి థింక్ చేస్తే పాలిటెక్నిక్ దగ్గర ఆపేస్తే ఎప్పటికీ అది అలాగే ఉండిపోతుంది. ఒకటి గుర్తుంచుకోండి, మా అమ్మమ్మ చెప్తారు, మా అమ్మమ్మ మా పెద్దమ్మ ఆయన చదివించేటప్పుడట, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి, ఇంకొక 1 మినిట్ కట్టేక, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి, వాళ్ళ అబ్బాయి ఏం చేసేవాళ్ళంటే జనరల్గా పాలిటెక్నిక్ టైప్లోనే చేసుకొని ప్రతి నెల ఇంటికి ఒక 100 రూపాయలు 200 తీసుకొచ్చేవాళ్ళు బయట సంపాదించు, చదువు ఆపేసుకొని. మా మామయ్య మాత్రం ఎంఎస్సీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకుంటూ ఉండేవాళ్ళు, డబ్బులు వచ్చేవి కాదు. ఆర్ గెటింగ్ మై పాయింట్, చదువుకుంటూ ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి వచ్చి వెక్కిరిచ్చేదనమాట, మావాడు చూసావా ఇప్పుడు సంపాదిస్తున్నారు, మీ వాడు ఇంకా చదువుకుంటూనే ఉన్నాడని. ఇప్పుడు మా మామయ్య సంపాదనలో 10% కూడా లేదు ఈ వీళ్ళిద్దరు కంపారిజన్. అర్థమవుతుందా? పాలిటెక్నిక్ దగ్గరే డబ్బు సంపాదించాలి అనే ఆలోచన వచ్చేస్తే ఆ ఎల్ ఎగిరిపోతే కష్టం. ఎల్ పెట్టండి, లెర్న్ ద సబ్జెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. టు ఫెలిసిటేట్ సాయి సతీష్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ అవర్ కో ట్రైనర్స్ టు జాయిన్ అస్ ఇన్ ఫెలిసిటేటింగ్ అవర్ సూపర్ ఫ్రెండ్. నా ఫ్యూచర్ ట్రైనర్స్ ఉంటే కూడా వీ వాంట్ యూ టు కమ్ and felicitate him. Make it fast. So, Satish, knowledge and shape your future. 1 2 1 2 3. And ninna manam discuss chesam trainer elanti vallo enti ane chudakunda lechi nilabadi chappalu kodthe bond ala venakala kurchina vallu inka nadumulu jari poi ala cheralalo kurchini aa rendu chethulu edo kashtapadi kodutunnaru inko ekku ammai kuda levaledu anta mandi lechar nannu em chustarle anukuntunnaru but still that's okay. Thank you so much. భారత్ మాతాకే భారత్.
భారత్ మాతాకే, భారత్ యువశక్తికి.